రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు కరెతి స్వామిగౌడ్ ఆధ్వర్యంలో బీసీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఇరుగురల్ల సురేష్ గౌడ్, ఉపాధ్యక్షులు శీలం స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో అన్ని జిల్లా మండల గ్రామాల్లో బీసీ సభ్యత్వాలు నమోదు చేసి రాజాధికారం దిశగా బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కంచం నరసింహులు, మండల అధికార ప్రతినిధి జింక ఇల్లం, వెంకన్న కదిరి పరశురాములు గౌడ్, రంజిత్ పలు గ్రామాల బీసీ నాయకులు పాల్గొన్నారు. రోజున ఖచ్చితంగా అందరూ ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటూ, అరుణ్ సార్ కానీ, ఆర్ కృష్ణ నాయకత్వాన్ని కానీ, మన భోజన సిద్ధాంతాన్ని కానీ, మంచి ఆలోచన విధానం కానీ మనం ముందుండాలని, ఈ సభ్యత నమోదు కార్యక్రమం అందరూ విజయవంతం చేయగలరని గ్రామాధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, మండల నాయకులు కానీ ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. బీసీ యువజన సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడినది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల నాయకులు అందరూ. ఏంటంటే ప్రతి బీసీ యువజను అందరినీ మన బీసీ సభ్యత్వం ఇచ్చి బీసీల ఐక్యతను చాటి చెప్పాలని నా ముఖ్య ఉద్దేశం. బీసీ గ్రామాధ్యక్షులకు మా జిల్లా అధ్యక్షులు సురేష్ గారు, శీలం స్వామి గారు, వీళ్ళు ఏంటంటే వీళ్ళు మాకు వెనుదండ నుండి ముందుకు నడిపించాలని కోరుతున్నాను. కేంద్రంలో బీసీ జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టడం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్క బీసీ యువజనులు అందరూ సభ్యత్వం తీసుకొని నుంచి పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మనం బీసీలము పోరాడి మన హక్కులను పోరాటం చేసి కాపాడుకుంటామని చెప్పేసి ఇక ముందైనా కానీ అందరూ ఏకతాటిగా ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా పోరాటం చేద్దాము. ఈ రాష్ట్ర నాయకులు ఆర్కిస్ట్రా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో సభ్యత్వం నమోదు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు బీసీ యువజన సంఘం ముస్తాబాద్ మండల కేంద్రంలో మన మండల అధ్యక్ష ఆధ్వర్యంలో బీసీ సభ్యత నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల సురేష్ గౌడ్ మరియు శీలం స్వామి ఆధ్వర్యం జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు ఈరోజు నుంచి బీసీల సభ్యత నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని ప్రతి విలేజ్లో సభ్యత్వం విలేజ్ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు మరి బీసీ సంఘంలో ఉన్న వివిధ హోదాలు ఉన్న అందరికీ నమస్కారం చెప్తూ బీసీల ఐక్యత చాటి చెప్పాలని చెప్పేసి ఆర్ కృష్ణ గారు చాలా రోజుల నుంచి పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మనం బీసీలము పోరాడి మన హక్కులను పోరాటం చేసి కాపాడుకుంటామని చెప్పేసి ఇక ముందైనా కానీ అందరూ ఏకతాటిగా ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా పోరాటం చేద్దాము. ఈ రాష్ట్ర నాయకులు ఆర్కిస్ట్రా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో సభ్యత్వం నమోదు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు బీసీ యువజన సంఘం ముస్తాబాద్ మండల కేంద్రం